శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దివ్యే నమః. ములుగు .com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. నవగ్రహాలలో ప్రత్యేకమైనది, ప్రాధాన్యత కలిగినది, శక్తి సంపన్నుడు అయిన గ్రహం అంటే శని భగవానుడు. ఆయుష్కారకుడైన శని బలాన్ని పరిశీలించిన తర్వాత జాతకంలో ఇతర అంశాలను పరిశీలించాలి. ఆయుర్ధాయం లేనప్పుడు జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా ప్రయోజనం ఏమిటి? విశేషమైన ప్రజాకర్షణ, రాజకీయ అధికారం, ప్రజా సంబంధాలు, స్వయం శక్తి, ఆయుర్ధాయం, సన్యాసం, నైతిక ధర్మం, దాన ధర్మాలు, చట్ట ఉల్లంఘన, సేవా కార్యక్రమాలు, ప్రతీకారం మొదలైన అంశాలు శనిగ్రహ స్థితిని అనుసరించి జాతకునికి సంప్రాప్తిస్తాయి. ప్రతి వ్యక్తి జాతకరీత్యా శని ఏ స్థానంలో ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడా, ప్రతికూలంగా ఉన్నాడా తెలుసుకుని దానికి తగిన పరిహారాలు చేయించుకుని ఆ శనీశ్వరుడు ఇచ్చే అద్భుతమైన ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ప్రస్తుతం ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్న వాళ్ళకి 8 శనివారాలు శనికి తైలాభిషేకం, అలాగే అఘోర పసుపుత హోమం, శనికి జపం చేయించడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని అందరికీ వర్తిస్తుందా అనుకోవచ్చు. అయితే వారి వారి జాతకాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. శని స్థానాన్ని బట్టి, అష్టకవర్గు నడుస్తున్న దశను బట్టి ఉంటుంది. కొంతమందికి ఏలినాడు శనిలో రాజభోగాన్ని అనుభవించే వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడ్డవాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి జాతక విశ్లేషణ బట్టి వారి సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది.